హలో నమస్తే నేను మీ తీన్మార్ మల్లన్న ఐఫోన్లు కూడా హ్యాక్ చేస్తా ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విపక్ష నేతలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గాల్లో ఫోన్లు ట్యాపింగ్ అనేటువంటి మాట వినిపించేది అయితే ఫోన్లలో కూడా ఐఫోన్లు హై సెక్యూరిటీ కలిగినటువంటి ఫీచర్స్ కలిగినటువంటి ఫోన్లు కాబట్టి చాలామంది రాజకీయ నాయకులు ఐఫోన్లు వాడుతూ ఉంటారు అందులో ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ ఐఫోనే వాడతాడు అయితే తన ఐఫోను హ్యాక్ కావడానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి యాపిల్ నుంచి ఒక ఏదైతే ఈమెయిల్ని తను స్వీకరించాడో తన ఫోన్ను ట్యాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నా యాపిల్ ఐక్లౌడ్లోకి ఈమెయిల్ ఐడి ద్వారా జొరబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపణ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది ఆ ట్వీటు అదాలా పెడితే గతంలో తెలంగాణ గవర్నర్ తమిళసై గారు కూడా తన ఫోను తనకు తెలియకుండా వేరే వాళ్ళు వింటున్నారనేటువంటి మాటలు చెప్పారు అంటే ఒక కీలకమైనటువంటి గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఫోను అలాగే పోలీస్ శాఖలో అత్యంత ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం కీలకంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్లు ఇవి రెండు ఐఫోన్లు ఇంత పెద్ద భారీ ఐ ఫీచర్ కలిగినటువంటి ఫోన్లు ఎందుకు ట్యాప్ అవుతూ ఉన్నాయి ఎవరు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించినటువంటి డాటా వినాలన్న ఉద్దేశం ఎవరికి ఉంది ఈ అన్ని అంశాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే మల్లన్న గారు బాగున్నారా బాగున్నాను సార్ మీ ఐఫోన్ ఐఫోన్ వాడతారా నేను ఐఫోనే వాడుతున్నా మరి ఏంటి సార్ ఎందుకు మీ ఐఫోన్ మీద మీకు అనుమానం కలుగుతుంది కేసీఆర్ గారు గాని కేంద్రంలో బీజేపీ కూడా ఇదే పని చేస్తుండొచ్చు బట్ కేసీఆర్ గారు తన నీడను కూడా తను నమ్మడం లేదండి సో ఇది వాస్తవం అందుకొరకే ఈ ఐఫోన్ అన్ని ఫోన్లు కూడా మానిటర్ చేస్తా ఉన్నారు ఇది వాస్తవం మీరు చూసినారు మన ఫామ్ హౌస్ మైనాబాద్ ఫామ్ హౌస్ కేసు కానీ లేకపోతే అంతకుముందు రకరకాల కేసులు కానీ ఇవన్నీ కూడా సాక్షాత్తు ఈ మానిటరింగ్ చేసిన ట్రాన్స్క్రిప్ట్స్ తర్వాత ఈ వాయిస్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఇచ్చే ఎట్లా వస్తాయండి ముఖ్యమంత్రి ఇస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తర్వాత ఆయనకు పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఏ కేసు ఏం నడుస్తున్నది తర్వాత ఎవరు ఏం మాట్లాడుకుంటున్నది ముఖ్యమంత్రి స్థాయికి పోతుందంటే మీరు అర్థం చేసుకోండి ఈ దేశంలో బహుశా ఎక్కడ జరగదండి ఇది సో మరి అలాంటిది ఈరోజు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు మరి ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా ప్రజల గొంతుకైన మీలాంటి వారు మాలాంటి వారు ఇంకా ఇతరత్ర నాయకులు వాళ్ళందరూ ఈ రోజు మాట్లాడుకుంటున్నారో వినాలని చెప్పేసి ప్రజాధనాన్ని ప్రజల గొంతుకైన వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం కోసం ఇజ్రాయెల్ పోయి లేకపోతే అమెరికా పోయి లేకపోతే యూరప్ పోయి వీళ్ళంతా షాపింగ్ పోయి ఆ షాపింగ్ లో అధునాతనమైన సాఫ్ట్వేర్లు అది పెగాసస్ కావచ్చు ఇంకేవైనా కావచ్చు సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి ఆ సాఫ్ట్వేర్లను మన ఫోన్లలో జొప్పించి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం మన ప్రతి మాట లేకపోతే మనం టైప్ చేస్తున్న ప్రతి మెసేజ్ మనకు వస్తున్న ప్రతి ఈమెయిల్ మనం తీసుకుంటున్న ప్రతి ఫోటో మన వాయిస్ కాల్స్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న దాంతో సహా ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేసి వీళ్ళు ఏం ఒక ప్రత్యేక వ్యవస్థ కేసీఆర్ గారు నిర్మించుకున్నారు ఇది వాస్తవం దీనికి ఒక 2-3 కోట్లు కాదు 100 కోట్ల రూపాయలు నా ఖర్చు పెట్టిండు తెలంగాణలో ప్రతి ఇంపార్టెంట్ వ్యక్తి అసలు ప్రశ్నిస్తున్న ప్రతి వ్యక్తి మొబైల్ ఫోన్ అనేది ఈరోజు తెలంగాణలో మానిటర్ అవుతా ఉన్నది అది వాస్తవం సో దానికి మీరు నేను అడిగితే ఏమున్నది ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి పోవాలన్నా మనం 100 మంది పోలీసుల చక్రబంధాన్ని వదులుకొని ఛేదించుకొని పోవాలి ఇక కామన్ మ్యాన్ కానీ ఎవరైనా మీరు ఎక్కడ జరుగుతున్నది ఎవరు చేస్తున్నారు అనేది అది ఇక అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీదా ఇంకొక సూపర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని పెట్టిందా లేకపోతే ఆఫ్ షోర్ అంటే ఇది కాక తెలంగాణలో కాకుండా వీళ్ళే ఒక ఏజెన్సీని వేరే రాష్ట్రాల్లో పెట్టుకొని నడిపిస్తున్నారా ఇవన్నీ కూడా ఒక పూర్తి స్థాయి ఉన్నత స్థాయి విచారణ జరిగితే తప్ప తెలియదు మల్లన్న గారు బట్ ఏదేమైనా ఘోరమైన నేరం క్షమించరాని నేరం రైట్ ఒక మాట గతంలో మీరు ఐఫోన్లు వాడండి బహుజన బిడ్డలారా హైలీ సెక్యూరిటీ అని మీరు పిలుపునిస్తే నేను కూడా కొన్నా నేను అదే ఐఫోన్ వాడతా ఉన్నా ఇవాళ మీరు మీ పిలుపులో ఏమైనా మార్పు చేయదలుచుకున్నారా లేదు లేదు
ఐఫోన్ ఆపిల్ ఆపిల్ అంటే ఇప్పటికి కూడా నాకు నమ్మకం ఉందండి. సో ఆపిల్ ఎంత అంటే ఆపిల్ కంపెనీ మంచి కంపెనీ అండి, అందుకొరకే వాళ్ళు మీకు అలర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఎవరు అల్లాటప్పగాలు చేస్తలేరండి మీ ఫోన్ను, రాజ్యం చేస్తా. ఓకే, సో అంటే వాళ్ళు ఈ ఈ రాజ్యం వేల కోట్ల రూపాయలు మీ ఫోన్లను మానిటర్ చేయడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ అంటున్నారు వాళ్ళు. స్టేట్ అంటే రాజ్యం. ఈ రాజ్యం ఇప్పుడు నాకు ఏదో బల్గేరియా గవర్నమెంట్ లేకపోతే మలేషియా గవర్నమెంట్, చైనా గవర్నమెంట్ లేకపోతే ఇంకొకటి మాల్దీవుల గవర్నమెంట్ నా ఫోన్ ఎందుకు హ్యాక్ చేస్తారు, చేస్తే కేసీఆర్ అన్న చేయాలి లేకపోతే నరేంద్ర మోడీ అన్న చేయాలి లేదా అమిత్ షా అన్న చేయాలి లేకపోతే కేటీఆర్ అన్న చేయాలి, వీళ్ళే చేస్తారు. వాళ్ళ పక్కన తమిళనాడులకు నా ఫోన్తో ఏం పని ఉంటుంది, లేకపోతే పక్కన మధ్యప్రదేశ్ వాళ్ళకు తీర్మార్మల్లన్న ఫోన్తో ఏం పని ఉంటుంది. సో వీళ్ళే చేస్తారు, పక్కా వీళ్ళే చేస్తారు. వీళ్ళే వాళ్ళిద్దరి పైన మీకు డౌట్ ఉందా సార్ అండి? నాకు బీజేపీ టిఆర్ఎస్ రెండింటి మీద కూడా నాకు డౌట్ ఉన్నది అండి. టిఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నామకరణం చేస్తున్నారు. సో బీఆర్ఎస్ బీజేపీల మీద నాకు డౌట్ ఉన్నది, ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేస్తున్న ప్రతి మనం ప్రశ్నిస్తున్నామండి, మీరు కానీ నేను కానీ. సో ఇంత ముందు మీకు ఒకటి గుర్తుండాలి, భీమా కోరేగాం కేసులో కూడా స్వామి, తర్వాత వరవరరావు గారు, తర్వాత ఇంకా చాలా మంది ప్రజాస్వామికవాదులు వాళ్ళ కంప్యూటర్లలోకి అత్యంత అధునాతనమైన సాఫ్ట్వేర్ మెసేజెస్ చొప్పించి దాన్నే ఎవిడెన్స్ గా చూపించినట్టుగా కూడా చాలా ఆరోపణలు, చాలా అమెరికా నుంచి కూడా వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు కూడా దీని మీద ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రశ్నించే జర్నలిస్టులను లేకపోతే ప్రశ్నించే గుంతకులను రాజకీయ నాయకులను ఏ విధంగా వాళ్ళ కంప్యూటర్లోకి లాంటి ఎవిడెన్స్ చొప్పించి మరి జైలు పాలు చేస్తున్నది మనకు క్లియర్ గా అర్థమవుతూనే ఉంది మల్లన్న గారు. సో తప్పకుండా ఫీలో చేసింది, తప్పకుండా వీళ్ళే చేస్తారు, ఎందుకంటే ఇంకొక అవకాశం కూడా ఉండదు కాబట్టి. రెండోది ఏంటంటే సార్, మీరు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు, మీరు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు కదా సార్ సుదీర్ఘ కాలం పాటు. సో ఫోన్ల ట్యాపింగ్ ఎంత వరకు లీగలు, ఒకవేళ ఫోన్ ట్యాప్ చేయాలంటే ఎలాంటి అనుమతులు పొందాలి, ఏ వ్యక్తులై చేయాల్సి ఉంటుంది? ఫోన్ మానిటరింగ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని పోలీస్ ఏజెన్సీస్ ఎవరెవరైతే దేశ భద్రతకు హాని కలిగించే అవకాశం ఉన్నదో అసాంఘిక కార్యకలాపాలు ప్రతి ముఖ్యంగా దేశ భద్రత అండి. అందరి ఫోన్లను ట్యాప్ చేయడానికి రాదండి. అంతర్గత భద్రత కానీ, దేశ సరిహద్దు భద్రత కానీ, దానికి లేకపోతే విఐపిల ప్రాణాలకు ప్రమాదం కలిగించే వ్యక్తులు, వీళ్లకు సంబంధించిన ఏవైనా అనుమానాస్పద వ్యక్తులున్నా, అనుమానాస్పద ఫోన్లున్నా, లేకపోతే దేశోద్యాలను బయట దేశాలకు అమ్ముకునే వేగులు అలాంటి వాళ్ళున్నా, బయట దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అమ్ముడుపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నా, లేకపోతే ఇంకేవైనా మారణహోమాలు సృష్టించే వ్యక్తులున్నా, వాళ్ళందరి ఫోన్లు ఈ దేశంలో కూడా ప్రతి వ్యవస్థ కూడా నిఘా పెడుతుందండి. ఆ క్రమంలో ప్రోటోకాల్స్ ఉంటాయండి, అడిషనల్ లేకపోతే హోమ్ మినిస్ట్రీ, ఆ హోమ్ మినిస్ట్రీ యొక్క పర్మిషన్, దానికి ఒక ఫైల్ రన్ చేయాల్సి ఉంటుంది, పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ప్రకారమే టెలిఫోన్ అయితే ఉంటారంటే కావచ్చు, ఐడియా కావచ్చు, లేకపోతే జియో కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వాళ్ళ వాళ్ళ అధికారులకు వీళ్ళ అధికారులకు పర్మిషన్ తీసు వాళ్ళ నివేదిక అప్పగించుకుని వాళ్ళు పర్మిట్ చేసి జరుగుతాయండి, ఇది వాస్తవం. సో కానీ ఇప్పుడు తెలంగాణ తెలిసినంత వరకు ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్ అయినప్పుడు, మరి ముఖ్యమంత్రి గారే యూనో చీఫ్ ప్రాసిక్యూటర్ అయినప్పుడు, మరి ముఖ్యమంత్రి గారే చీఫ్ ఇన్వెస్టిగేటర్ అయినప్పుడు, మరి తెలంగాణలో ఈ రూల్స్ ముఖ్యమంత్రి గారే చీఫ్ సెక్రటరీ అయినప్పుడు, ముఖ్యమంత్రి గారే డీజీపీ పాత్ర కూడా ఆయనే భావిస్తున్నప్పుడు, ఇక తెలంగాణలో ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నది మీకు క్లియర్ గా అర్థమైపోతూనే ఉన్నది. సో అందుకొరకు ఇది అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే చేసిందని అనట్లేదు, ఇది భారత ప్రభుత్వం కూడా చేసి ఉంటుంది, కానీ మనకు భారత ప్రభుత్వం మనం రోజు గమనించాం కాబట్టి మనకు తెలియదు మల్లన్న గారు. బట్ తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ పని చేస్తుంది. సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది, ఆందోళన జరిగింది, దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయింది, కానీ ఇది పార్లమెంటు లేకపోతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే జరిగింది అనుకోవడానికి వీలు లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అత్యంత టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కానీ? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు ఇన్ని రోజులు సాంప్రదాయకంగా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే అనుకున్న దొరలు, ఈ ఓట్ బ్యాంక్ ఏదైతే అనుకున్నారో ఆ ఓట్ బ్యాంక్ ను ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చైతన్యవంతం చేస్తున్నారు. బీసీ బిడ్డలకు వాళ్ళకు కావాల్సిన న్యాయమైన హక్కుల గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వాయిస్ ఇస్తున్నాడు, ఎస్సీలకు జరిగిన అన్యాయం గురించి వాయిస్ ఇస్తున్నాడు, ఎస్సీలకు జరిగిన అన్యాయం గురించి వాయిస్ ఇస్తున్నాడు, మైనారిటీలు కానీ ఇంకెవరైనా కానీ పేదలు,
సో వీళ్ళందరూ అక్రమంగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు మరి 100 కోట్ల రూపాయల ఒక ప్రత్యేక విమానంలో తీసుకుపోయింది అంటున్నా ఉన్నారు. ఆమె 11 iPhone లను ధ్వంసం చేసింది అని అంటా ఉన్నారు. మీరు ఒకసారి చూడండి మల్లన్న గారు, 11 iPhone లను కొని 1,30,00,000 రూపాయల విలువైన iPhone లను వీళ్ళు ధ్వంసం చేసింది అంటా ఉన్నారు. వీటన్నిటి కూడా ప్రవీణ్ కుమార్ ఒక పౌరునిగా కాదు, ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఒక విపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా ఉన్నాడు. మరి ప్రశ్నిస్తా ఉంటే వీళ్ళు కొడకాని కొర్ర కొయ్య ఇతను, రేపు మా ఓట్ బ్యాంకు ఇవన్నీ కూడా ఎక్కడ పోతాయో, ప్రజలందరూ కూడా మా వైపు నుంచి ఈ పార్టీల వైపు పోతారేమో, ఈ బహుజన పార్టీల వైపు పోతారేమో అనే భయంతో వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎవరి దగ్గర పోతున్నారు, ఎవరిని వీళ్ళు మచ్చిక ఉన్నారు, మరి ఎవరితో రేపు ఏం చేయబోతున్నారు అనేది ఇంకా రకరకాల పొలిటికల్ కాలిక్యులేషన్ లో వీళ్ళ లోపల ఒక తీవ్రమైన అభద్రతా భావం ఉంది. పాత రోజుల్లో ఏంది, తెలంగాణ వాదం వచ్చిందని ఈయన చేయని పోరాటానికి ముఖ్యమంత్రి గారు నేనే పోరాటం చేసినాను, విద్యార్థి అమరవీరుల త్యాగాలని కూడా మరుగునబడేసి నేనే పోరాటం చేసినాను అప్పుడు ఒక వాదంతో వచ్చింది. సో ఈ 2018లో ఈ అపోజిషన్ వాళ్ళు వాళ్ళకు దమ్ము లేక వాళ్ళ లోపల వాళ్ళకే అనైక్యత లేక ఐక్యత లేక వాళ్ళు అట్లా అప్పనంగా అధికారం వీళ్ళకి అప్పగి, కానీ ఇప్పుడు ప్రజలు అట్లా లేరండి. ప్రజలు చాలా చైతన్యవంతమైనరు, వీళ్ళు చేసిన అన్యాయం చూస్తున్నారు, వీళ్ళు చేసిన 1,000 కోట్ల రూపాయల స్కాండల్ చూస్తున్నారు. వాటి గురించి మనం మాట్లాడుతున్నాం, మీరైనా నేనైనా అందరం మాట్లాడుతున్నాం. కాబట్టి దీన్ని మరి ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ వీళ్ళకి ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరైనా గవర్నమెంట్ అధికారులు ఇస్తున్నారా, లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఇస్తున్నారా, లేకపోతే జర్నలిస్ట్ ఇస్తున్నారా, లేకపోతే ఎవరు వీళ్ళు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేకుందాం అనేది ఇలా ప్రభుత్వ టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నంగా నేను అనుకుంటున్నా. అందుకొరకే మరి నా ఫోన్ కానీ ఇంకెవరు ఫోన్లు బాగా చేస్తున్నా. ఇంకా ఈ రోజు ఒక అతను ఆయన పేరు చెప్పను కానీ ఈ పోల్ సర్వేలు చేసే ఒక ప్రముఖ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి కూడా నాకు ఆయనకు వచ్చిన మెయిల్ కూడా నాకు షేర్ చేశాను. షేర్ చేసి సార్ నా ఫోన్ కూడా నాకు కూడా యాపిల్ నుంచి ఇదే కాల్ వచ్చింది, ఏంటంటే నేను ఏ విధంగా ప్రజల దగ్గర పోతున్నా, ఏ విధంగా సర్వేలు చేస్తున్నా, ఎవరికి గెలిపే అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా నాకు కూడా వచ్చిందని ఆయన నాకు షేర్ చేసిన, ఆయన పేరు చెప్పొద్దు అన్నాడు, కానీ నా దగ్గర ఆ మెయిల్ కాపీ ఉన్నదండి. వీళ్ళు అంటే ఎంత అభద్రత ఎందుకు కేసీఆర్ గారికి, దమ్ముంటే ప్రజల మధ్యకి రావచ్చు, ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేయొచ్చు, అంతే తప్ప ఈయన చేసిన అన్యాయాలను, ఈయన చేసిన దోపిడిని ప్రశ్నించే ప్రతి వ్యక్తిని అట్లా మానిటర్ చేసి వాళ్ళని కట్టడి చేయడం ఎంతవరకు న్యాయం మల్లన్న గారు ఒకసారి ఆలోచించండి. మీరు సార్ ఒక మాట చెప్పండి, మీకు వచ్చినటువంటి మెయిల్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా సార్, చేస్తారా? నేను చేస్తానండి, త్వరలోనే చేయబోతున్నాను. మీరు ఎలాంటి విచారణను డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ అంశంలో? నేనైతే పక్కా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేస్తాను, ఎందుకంటే ఇది 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 ఘోరమైన నేరం అండి. ఇది నోబడీ ఇస్ సేఫ్ నౌ, యువర్ మూమెంట్స్ ఆర్ మానిటర్డ్, యువర్ మూమెంట్స్ ఆర్ మానిటర్డ్, యువర్ కన్వర్సేషన్స్ ఆర్ మానిటర్డ్, ఓకే, యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ టేకెన్, ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్, దెన్ వేర్ ఇస్ ద ప్రైవసీ? రేపు మీరు మీరు ఒక ముఖ్యమంత్రి గారిని మీరు చేస్తే మిమ్మల్ని ఇంకా విరుక్కమా వెక్కిస్తారు, కానీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ, లేకపోతే మిగతా వ్యవస్థలు అవన్నీ కూడా నాలాంటి సామాన్య ప్రజల ఫోన్లు మానిటర్ చేసే స్థాయికి వస్తే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రధానమంత్రి ఎవరైనా సో చేస్తే ఇంకా మరి సిటిజన్ కు ప్రైవసీ ఎక్కడుందండి? మరి ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, అసలు ఎవరికి అవసరం ఉంది? మరి మేము కాదంటే మరి ఎవరు? అది నువ్వే చేయాలి, ప్రభుత్వం, ఇది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. నేను ఓకే నేను చేయలేదు అంటే మరి ఎవరు చేసిందో చూపించు, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్, పక్క నేను కంప్లైంట్ చేస్తాను సార్. ఎందుకంటే ఒక వ్యక్తిగతమైనటువంటి విషయంలోకి అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈ రాజ్యం ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకోవైపు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు కడుతున్న పన్నుల ద్వారా ఆయా వర్గాల నాయకులపై నిఘా పెట్టడం అనేది ఇంతకు మించిన దారుణం ఉండదేమో. ఎగ్జాక్ట్లీ, మన ఏళ్ళతో మన డబ్బులతోని బొందవేం ప్రభుత్వం, మన విధంగా కార్యక్రమం అనేది ప్రభుత్వం చేస్తుంది వాస్తవం. అందుకొరకే వీళ్ళు ఇంత అభద్రత భావంతో ఉన్నారు, లేకపోతే ఈ స్కీములు కానీ ఈ స్కాములు కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వీళ్ళు తీవ్రమైన అభద్రత భావంతో ఉన్నారు. ఇన్ని రోజులు మనం ప్రజలను తిమ్మిరిచి నమ్మించగలిగినాం, కానీ ఈ రోజు ప్రజలు మనం నమ్మే పరిస్థితుల్లో లేరు. మనం చేసే ప్రతి పని కూడా ప్రజలు చూస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడే నాయకులు ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారు. మనం ఇచ్చే తాయిలాలకు, మనం ఇచ్చే చైర్మన్ పోస్టులకు, మనం ఇచ్చే ఎర్ర బుగ్గ కార్లకు, మనం ఇచ్చే ఒక ఎకరం బంగ్లాలకు, లేకపోతే ఇంకో పోస్టులకు, మనం నమస్తే తెలంగాణ నాటి పత్రికల్లో ఓ పెద్ద బ్యానర్ ఐటమ్ ఇస్తాను, వాటికి పొంగిపోయే నాయకులు కాదు వీళ్ళు, నికాసైన నాయకులు వీళ్ళు, అమ్ముడుపోయిన నాయకులు, మొండిగా తిరగటోళ్ళు వీళ్ళు, చావుకైనా తెగించి జైలుకన్నా పోయి తెగించే నాయకులు వీళ్ళు. కాబట్టి ప్రజలను అంటే మనని ఏం చేయలేక చివరికి ఇంత దుర్మార్గమే వీళ్ళు
ఒడిగడుతున్నారు అనేది నేను అనుకుంటున్నాను. మళ్ళా ఐఫోన్ వాడే వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా సార్? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ గుడ్ పాయింట్. ఐఫోన్ వాడే వాళ్ళందరికీ కూడా apple.com లోకి పోయి వాళ్ళ ప్రైవసీ, హౌ టు ప్రొటెక్ట్ మై ప్రైవసీ అంటే ఆపిల్ అంత గైడ్ చేస్తుందంటే నేను పబ్లిక్ డొమైన్ లో చెప్పడం కాదు, కానీ ఎవరికైతే అట్లాంటి మెయిల్స్ వచ్చినాయో ఆపిలే వాళ్ళందరికి కూడా చాలా సీరియస్ గా వాళ్ళందరికి ఏమేమి చేయాలి అనేది అంతా చాలా కేర్ఫుల్ గా చెప్తుంది. ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే నేను అందరికి కూడా, ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఈవెన్ వాట్సాప్ అప్లికేషన్స్ కూడా వీళ్ళు మానిటర్ చేస్తారు. అందుకొరకు మీరు అందరు కూడా దయచేసి సిగ్నల్ అనేది ఒక మెసెంజర్ ఉంటుంది, ఆ సిగ్నల్ అనే ప్రైవేట్ మెసెంజర్ ఆపిల్ ఉంటుంది, అదే విధంగా మరి ఆండ్రాయిడ్ స్టోర్ లో ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఆ సిగ్నల్ ను డౌన్లోడ్ చేస్తారు. మనం అది ఒకటి మల్లన్న గారు, మనం ఏమంటారు చట్ట వ్యతిరేక పనులు చేయనంత వరకు మనం ఎవరికి చెప్పడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని మనిషికి అంటుకుని ప్రైవేట్ విషయాలు ఉంటాయి, ఆ పౌరుడు అనే వాళ్ళకి కూడా, మనిషి అనే వాళ్ళు కొన్ని ప్రైవేట్ విషయాలు ఉంటాయి. కానీ ఆ ప్రైవేట్ విషయాలను కూడా మరి మానిటర్ చేసేంత అభద్రతా భావంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఇక మీరు వాళ్ళు ఎంత భయంలో బతుకుతున్నారో మీరు అర్చు పడుతున్నారని ఒకటే చెప్తున్నా, ఆల్ సిటిజన్స్ మీరు మీ ప్రైవసీ పట్ల మీకు ఏమాత్రం అనుమానం ఉన్నది, కేర్ యువర్ కేర్ ఫర్ యువర్ ప్రైవసీ, ప్లీజ్ డౌన్లోడ్ సిగ్నల్ ప్రైవేట్ మెసేజ్, అది కొంతవరకు సేఫ్. అది అమెరికాలో కూడా ఒక పెద్ద మూమెంట్ నడుస్తుంది, మా మై ప్రైవసీ మై రైట్ అనేది, సిగ్నల్ అనేది ఇట్స్ ఎ వెరీ సేఫ్ యాప్. సో చాలా మంది ఉన్నారు, సో ఇన్ఫాక్ట్ ప్రభుత్వాలు కూడా సిగ్నల్ వాళ్ళ మనను మాత్రం మంచి వాళ్ళు మాత్రం సిగ్నల్ నే. సో వెరీ పాపులర్ ప్రైవేట్ మెసేజ్, అది ఎంతవరకు సేఫ్ అనేది అనేది కాదు, కానీ బట్ సిగ్నల్ సేఫ్ అని చాలా మంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలాగే ఐఫోన్ల భద్రత పైన ఆందోళనకరమైనటువంటి వార్త వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మనం సంప్రదించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఫోనే, ఏకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫోనే అత్యంత ప్రమాదంలో ఉంది, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మే బి టార్గెటింగ్ యువర్ ఐఫోన్ అని చెప్పి ఏది ఐఫోన్ కంపెనీ ఒక మెయిల్ పంపించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు, ఇంకొక కీలకమైనటువంటి నేతకు కూడా ఇలాంటి మెయిల్ వచ్చిందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఐఫోన్ల పైన కేసీఆర్ నిఘా పెట్టిండు, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులకు భంగం కలిగే విధంగా, వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే విధంగా కేసీఆర్ చేస్తున్నటువంటి, లేదంటే ఇంకా ఎవరైనా వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ హ్యాకింగ్ ఏదైతే ఉందో దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలి, నేను నా అంశం పైన ఫిర్యాదు చేస్తానంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి కేసీఆర్ ఐఫోన్లలోకి జొరబడడానికి సందు దేవులాడుతూ ఉన్నాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్, నేను మీ తీన్మార్మల్.